మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం క్రిస్మస్ పండుగ సందర్భంగా దేవుడు మనకి చేసిన 7 వాగ్దానాల్ని జ్ఞాపకం చేసుకొని వాటిని పొందుకుందాం మనం. 7 ప్రామిసెస్ ఆఫ్ గాడ్ డ్యూరింగ్ క్రిస్మస్ సీజన్. అందులో మొదటి ప్రామిస్, మొదటి వాగ్దానం ఏంటంటే రక్షణ అన్నమాట. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఎందుకు ఈ లోకంలో పుట్టారంటే మనల్ని రక్షించడానికి. రక్షణ అని మొదటి వాగ్దానం అన్నమాట. దేని నుంచి రక్షించడానికి, మనల్ని పాపం నుండి నరకం నుండి రక్షించడానికి వచ్చాడనమాట. ఆయన మనల్ని యేసు ప్రభు మన పాపాలు తన మీద వేసుకొని వాటిని సిలువకి కొట్టి మన పాపాలకి పరిహారం చెల్లించి మనకి నీతి వస్త్రాన్ని తొడిగి పవిత్ర వస్త్రాన్ని తొడిగి పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి వచ్చాడు. కనుక యేసు ప్రభు పుట్టుక ద్వారా తండ్రి దేవుడు మనకి రక్షణ అనే ఆశీర్వాదాన్ని, వాగ్దానాన్ని మనకి ఇస్తూ ఉన్నాడనమాట. వాగ్దానం చేశాడు మనకి, ఆయన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ రక్షణని మనం పొందాలి అన్నమాట. కనుక ఈ మరి ఈ రక్షణని గురించి జకరియా ప్రవచిస్తాడండి. లూకాసు వార్తలో 1 అధ్యాయంలో తన కుమారుడు పుట్టినప్పుడు, బాప్తిస్మ యోహాన్ పుట్టినప్పుడు బాబు పేరు యోహాన్ అని రాయగానే ఆయన నాలుక పట్టు సడలుతుంది. అప్పుడు ఆయన పరిశుద్ధాత్మని పొంది ప్రవచిస్తాడు. దేవుడు తన పితరుల ద్వారా మనకి వాగ్దానం చేశాడు కదా, ఆయన మనకి రక్షణ ఇస్తానని, మనల్ని నీతి మార్గంలో నడిపిస్తానని. కనుక ఆ వాగ్దానం ప్రకారమే ఆయన తన రక్షణపు వెలుగుని మన మీద ప్రకాశింపచేస్తాడు, చేసి మనల్ని శాంతి మార్గంలో నీతి మార్గంలో నడిపిస్తాడు. ఆ రక్షకుడు నీతి మార్గంలో మనల్ని నడిపిస్తాడు. చీకటిలో ఉన్న వారి మీద, అంధకారంలో ఉన్న వారి మీద, మరణపు ఛాయలో ఉన్న వారి మీద ఆయన తన రక్షణపు వెలుగుని ప్రకాశింపచేసి మనల్ని నీతి మార్గంలో నడిపిస్తాడు అని ప్రవచిస్తాడనమాట. యేసు ప్రభు నీతిని గురించి బోధించి, సత్యాన్ని గురించి బోధించి మనల్ని నీతి మార్గంలో నడిపిస్తాడు. దాన్ని రక్షణ, రక్షణపు వెలుగు అంటారనమాట. రక్షణ అంటే పాపానికి మనం మరణించి నీతికి జీవించడం అనమాట. బైబిల్లో మనం చూస్తూ ఉన్నాము, యోహాన్ సువార్త 8 అధ్యాయంలో వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని యేసు ప్రభు దగ్గర తీసుకొని వచ్చినప్పుడు యేసు ప్రభు ఆమెతో అంటారమ్మా, ఎవరూ నిన్ను శిక్షించలేదా తల్లి అంటే, లేదు ప్రభు అని చెప్తుంది అనమాట. అప్పుడు నేను కూడా నిన్ను శిక్షించనమ్మా, ఇక నుండి నీవు పాపం చెయ్యకు అని చెప్పినప్పుడు ఆమె యేసు ప్రభు సన్నిధిలో ఆమె తన పాపాన్ని విడిచిపెట్టి యేసు ప్రభుని ధరించుకొని, అంటే నీతిని ధరించుకొని, అప్పటి నుండి ఆయనకి సేవ చేస్తూ నీతి మార్గంలో నడుస్తుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ క్రిస్మస్. క్రిస్మస్ అంటే ప్రతి ఒక్కరూ కూడా పాపానికి మరణించి నీతికి జీవించడం అనమాట. నీ జీవితంలో ఒకరోజు జీసస్ జన్మించాలి అంటే పాపానికి మరణించి నీతికి జీవించాలన్నమాట. ఆమె ఎలా వెలుగులోనికి వచ్చింది, రక్షణపు వెలుగు అంటే నీతి, యేసు ప్రభు యొక్క నీతిని, పరిశుద్ధతని ధరించుకుందన్నమాట. యేసు ప్రభు సిలువని మోస్తున్నప్పుడు చాలామంది పుణ్యస్త్రీలు ఏడుస్తున్నారు చూడండి, వాళ్ళలో ఈమె కూడా ఉంది అన్నమాట. మనం కూడా అలాగే ఉండాలి, మనం కూడా పాపానికి మరణించాలి. జక్కయ్య చూడండి, యేసు ప్రభు ఆయన ఇంటికి వచ్చినప్పుడు అక్కడ జక్కయ్యలో పశ్చాత్తాపం కలుగుతుంది. అప్పటి వరకు అన్యాయంగా దోచుకునేవాడు, ఇప్పటి నుంచి నేను అన్యాయంగా ఎవరిని దోచుకోను, నా ఆస్తిలో సగం పేదలకి ఇస్తాను, ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో నేను వాళ్ళకి తిరిగి 4 రెట్లు పరిహారంగా ఇస్తాను. ఇది అండి ఈ మార్పు హృదయంలో ఎప్పుడు వస్తుందంటే యేసు ప్రభు జన్మించినప్పుడు వస్తుంది అన్నమాట. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ కూడా
ఆమె తల వంచుకొని ఉంటుంది యేసుప్రభు ముందు దోషిలాగా. కానీ అందరూ వెళ్ళిపోతారు. యేసుప్రభు ఎప్పుడైతే చెప్తారో మీలో పాపం చేయని వాడు ఆమె మీద మొదటి రాయి వేయండి అన్నప్పుడు అందరూ వెళ్ళిపోతారు. అప్పుడు అమ్మా అని యేసుప్రభు పిలిచినప్పుడు ఆమె తలదించుకున్న ఆమె తల ఎత్తి చూస్తుంది ప్రభు కళ్ళల్లోనికి. మొదటిసారి గమనిస్తుంది పరిశుద్ధమైన కళ్ళు. అప్పటి వరకు మగవాళ్ళలో ఆమె పరిశుద్ధమైన కళ్ళని చూడలేదు. పరిశుద్ధమైన కళ్ళు, ప్రేమ కలిగిన కళ్ళు, ఈమె పాపి ఈమె కళ్ళు, యేసుప్రభు కళ్ళు కలుసుకున్నాయి. యేసుప్రభు నీతిని ఆమె ధరించుకుంటుంది అన్నమాట. యేసుప్రభు నిజంగా ఆమెను శిక్షించవచ్చు, ఎందుకంటే ఆయన పాపం లేనివాడు, ఆయన పాపం చేయలేదు. 1 కొరింథీలు 5:21 పౌలు రాస్తాడు, ఏ పాపము చేయలేదు యేసుప్రభు, పాపరహితుడు. కానీ ఆ పాపరహితుని మీద దేవుడు మన పాపాలన్నీ ఆయన మీద మోపి మనల్ని నీతిమంతులుగా చేసి ఆయనని పాపంగా చేశాడు. మన పాపాలు ఆయన మీద వేశాడు అన్నమాట. యేసుప్రభు ఆమెను శిక్షించవచ్చు, కానీ యేసుప్రభు శిక్షించడానికి రాలేదండి. మనల్ని రక్షించడానికి, పాపం నుండి రక్షించడానికి. క్రిస్మస్ పండుగ ఎప్పుడు చేసుకోవాలి, ఎవరు చేసుకోవాలంటే, ఎవరైతే పాపానికి మరణిస్తారో, ఎవరైతే నీతికి జన్మిస్తారో, నిజంగా యేసుప్రభు ఒకరి హృదయంలోకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి నూతన వ్యక్తిలాగా, యేసుప్రభులాగా నీతికి జీవించడం మొదలు పెడతాడనమాట. ఈ రక్షణ అనుభవాన్ని మనం పొందాలి. యేసుప్రభులో తప్ప ఇంకా రక్షణ ఎక్కడా కూడా లేదు. పేతురు మొదటి ప్రసంగాన్ని చేసినప్పుడు కూడా పరిశుద్ధాత్మని పొందిన తరువాత అపోస్తల కార్యాలు 2:38 ఆయన చెప్తాడనమాట, ఎవరైతే వారి పాపముల కొరకు పశ్చాత్తాపడతారో, పాపక్షమాపణ కోరుకుంటారో, వాళ్ళందరికీ కూడా పరిశుద్ధాత్మని దేవుడు ఇస్తూ ఉన్నాడనమాట. పరిశుద్ధాత్మని మనం పొందుతాం, ఎప్పుడు మనం పశ్చాత్తాపడతాం. ఇంకా రెండోసారి ప్రసంగం కుంటివానికి స్వస్థత జరిగినప్పుడు అప్పుడు ప్రసంగం చేస్తూ అంటాడు అపొస్తల కార్యాలు 4:12 అంటాడు, రక్షణని కలిగి లోకంలో రక్షణని కలిగించు నామం ఇంకొకరికి ఇవ్వలేదు, ఆయన యందు తప్ప, యేసుప్రభు యందు తప్ప వేరొకని యందు రక్షణ లేదు. ఎందుకంటే రక్షణ కలిగించు నామం ఆయనకు తప్ప ఇంకొకరికి ఇవ్వబడలేదు. ఆయన మన పాపాలు తన మీద వేసుకున్నాడు. ఆయన రక్తం పరిశుద్ధమైన రక్తం. కనుకనే పేతురు అంటాడు 1 పేతురు 1:18-19 చూసినట్లయితే, రక్షణ అంటే మనకి విడుదల అన్నమాట, పాపం నుంచి విమోచన. మిమ్మల్ని పాపం నుంచి విడిపించడానికి యేసుప్రభు వెండి బంగారాలు చెల్లించలేదండి. ఆయన తన నిష్కలంకమైన అమూల్యమైన రక్తాన్ని తండ్రికి సమర్పించి మీకు పాప విమోచన, సైతాను బానిసత్వం నుండి మీకు విడుదలనిచ్చాడు. కనుక మీ కొరకు ఏం చెల్లించబడిందో తెలుసుకొని దానికి యోగ్యులుగా జీవించండి. నిజంగా మీరు మనం గ్రహిస్తే యేసుప్రభు తన రక్తాన్ని తండ్రికి ఇచ్చి సైతాను బానిసత్వం నుండి మనల్ని విడిపించాడు అని మనం తెలుసుకున్నప్పుడు మన పాప క్షమాపణ, మన విడుదల, బానిసత్వం నుంచి మనకి విమోచన, ఎంత విమోచన కొరకు క్రయధనంగా యేసుప్రభు తన రక్తాన్ని ఇచ్చాడు, ప్రాణాన్ని ఇచ్చాడు అని తెలుసుకున్నప్పుడు పాపంలో ఎవరు కొనసాగరండి. ఎంత ప్రేమ కలిగిన దేవుడో తెలుసుకుంటాం మనం. అందుకే పౌలు అంటాడు, ఆయన ప్రేమ ఎంత లోతైనదో, ఎంత విశాలమైనదో మీరు గ్రహించండి. ఈ రక్షణ అనుభవాన్ని మనం పొందాలి. ఎన్ని క్రిస్మస్లు మన లోపలికి యేసుప్రభు వచ్చినట్లయితే, ఆయన మన లోపలికి వచ్చిన తర్వాత సైతాను కృత్యాల్ని లయం చేస్తాడు. మన లోపల ఎక్కడెక్కడ ఉండి పనిచేస్తున్నాయో ఆ దొంగలు, పిశాచులు వాటన్నిటినీ కూడా లయం చేస్తాడు, వాటి క్రియలు లయం చేస్తాడు. సన్ ఆఫ్ మ్యాన్ హ్యాస్ కమ్ ఇన్ ఆర్డర్ టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ సేటన్ అని 1 జాన్ 3:8 యోహాన్ రాస్తాడు. సైతాను కృత్యములను లయం చేయడానికి యేసుప్రభు మనుష్య కుమారుడు అవతరించాడు ఈ లోకంలో. నీ లోపలికి ఎప్పుడు యేసుప్రభు వస్తాడో అప్పుడు లోపలున్న సైతాన్ కృత్యాలన్నీ కూడా లయం చేసి ఆయన నీతి మార్గంలో నడిపిస్తాడు. దాన్ని రక్షణ అంటారు. ఆ రక్షణ మనం అందరం పొందాలండి.
ప్రతి ఒక్కరు కూడా ఈ రక్షణ అనుభవంలోనికి రావాలన్నమాట. ఆ తర్వాత దేవుడు మనకిచ్చినటువంటి రెండవ ఆశీర్వాదం లేదా రెండవ వాగ్దానం ప్రామిస్ ఏంటంటే దయ అన్నమాట, కృప. ముందుగా ఆ కృప దేవుడు మరియ తల్లికి ఇస్తారు, ఆ తర్వాత మనందరికీ ఇస్తారు. నూతన నిబంధన అంత కృపనే, కృప మరియ తల్లితో ప్రారంభమవుతుందన్నమాట. గాబ్రియేలు దూత మరియ తల్లి దగ్గర వచ్చి అంటారు Luke 1:28, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభం, దయాప్రాప్తురాలా నీకు శుభం, ప్రభువు నీకు తోడయ్యున్నారు, ఏలిన వారు నీతో ఉన్నారు, నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు, అతనికి యేసని పేరు పెట్టాలి, అతడు దావీదు సింహాసనాన్ని నీ కొడుక్కి ఇస్తాడు, అతని రాజ్యం నాకు అంతమే ఉండదు. దయ, దేవుని యొక్క దయని పొందిన దయాప్రాప్తురాల, అనుగ్రహ పరిపూర్ణురాల. ఇంకా ఇంగ్లీష్లో చదివితే మోస్ట్ హైలీ ఫేవర్డ్ బై గాడ్, గ్రీటింగ్స్ టు యూ, మోస్ట్ హైలీ ఫేవర్డ్. దేవుని యొక్క కృప, దేవుని దయ అంత పరిపూర్ణంగా పొందావు అన్నమాట, అంత పరిపూర్ణంగా పొందావు, నీకు శుభం. ఒక మామూలు పల్లెటూరు అమ్మాయి, నజరేతు అమ్మాయి, 14 సంవత్సరాల పల్లెటూరు పిల్ల దేవుని తల్లి అవుతుంది అంటే ఎంత దయ చెప్పండి, అంతకంటే దయ ఇంకొకటి లేదన్నమాట. మనకి కూడా దేవుడు కృపనిస్తున్నారు, గ్రేస్ అంటారు ఇంగ్లీష్లో, అంటే అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ గ్రేస్, అంటే అర్హత లేని దేవుని యొక్క దయ అన్నమాట. మనకు అర్హత లేదు. ఈరోజు నేను మీ ముందు నిలబడి ఆయనని గురించి ప్రకటించడానికి అర్హత లేదు, కానీ యేసు ప్రభు తన రక్తాన్ని నా కోసం ఇచ్చి నా కొరకు తండ్రిని ప్రార్థిస్తూ నాకు పరిశుద్ధాత్మని ఇచ్చి నాకు యోగ్యతనిచ్చాడనమాట. దీన్ని కృప అంటారు. అర్హత లేదు, కానీ యేసు ప్రభు వల్ల అర్హత వచ్చిందనమాట. యేసు ప్రభు తల్లి కావడం ఎంత గొప్ప ధన్యత కదా. నేను ఇది ధ్యానిస్తున్నప్పుడు బైబిల్ గ్రంథంలో అందరూ దేవుని దయని పొందిన వాళ్ళే. ఒక విగ్రహ ఆరాధన చేస్తున్న అబ్రహాము మరి యేసుక్రీస్తు వంశావళికి ఆయన మూల పురుషుడు అవుతాడు, ఆయనతోనే దేవుని చరిత్ర ప్రారంభమవుతుంది. ఆయన కడుపులో నుంచి రాజులు, దావీదు రాజు, సొలొమోను రాజు, ఇజికియా రాజులు పుడతారు. ఎంత ధన్యత అండి. అసలు చేపలు పట్టుకునే ఈ పేతురు, నీ రాతి మీద నా సంఘాన్ని కడతాను, నేను నీకు అధికారం ఇస్తున్నాను, పరలోకపు తాళపు చేతులు ఇస్తున్నాను, నువ్వు భూలోకంలో ఏది బంధిస్తే పరలోకంలో బంధించబడుతుంది, నువ్వు భూలోకంలో ఏది విప్పితే అది పరలోకంలో విప్పబడుతుంది, పేతురు అని ఎంత అధికారాన్ని యేసు ప్రభు పేతురుకి ఇచ్చారండి. ఎంత కృప. ఆయన నీడ రోగుల్ని స్వస్థపరిచింది అంటే దేవుడు ఎంత పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇచ్చారు కదా. నేను ధ్యానిస్తున్నప్పుడు ఇంత దయనా, ఇంత దయ, నాకు అంత అర్హత ఉందా అని అంటుందండి ఒక అమ్మాయి, రూతు. రూతు గ్రంథంలో మనం చూసినట్లయితే రూతు మొవాబీరాల్ అంటే ఒక శాపగ్రస్తమైనటువంటి వంశంలో పుడుతుంది. లోతు తన కూతురుతో పాపం చేసినప్పుడు పుట్టిన పిల్లలే ఈ మొవాబీలు అన్నమాట, శాపగ్రస్తులు. కానీ అక్కడికి వెళ్తుంది నవోమి తన కొడుకులతో, భర్తతో. మరి మొవాబీల అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటుంది కొడుకులకి. వాళ్ళు చచ్చిపోతారు కొడుకులు, తన భర్త చనిపోతాడు. తిరిగి వచ్చేటప్పుడు కోడళ్లతో, అమ్మ మీరు వెళ్ళిపోండి అంటే చిన్న కోడలు ఓర్ప వెళ్ళిపోతుంది. కానీ రూతు అత్తని పట్టుకొని, అత్తా నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ బంధువులే నా బంధువులు, నిన్ను పాతి పెట్టిన చోటే నన్ను పాతి పెట్టాలి, చావు తప్ప మన ఇద్దరిని ఏది విడతీయకూడదు అత్తా అని అత్తని పట్టుకొని బెత్లహేమ్కి వస్తుందండి. మొవాబీల దేశం నుంచి బెత్లహేమ్, రొట్టెల ఇల్లు, యేసు ప్రభు పుట్టబోయే ఆ ఇంటికి ఈమె కోడలు కావడానికి వస్తుంది. చూడండి ఎంత ధన్యత. ఆమె బెత్లహేమ్కి వచ్చిన తర్వాత మరి బోవజ్, ఆ ఊరు పెద్ద, ఆ బోవజ్ పొలంలో పరిగె ఏరుకుంటుంది. పరిగె అంటే పొలం కోసేటప్పుడు అక్కడక్కడ కొంచెం కొన్ని కంకులు విధవరాళ్ళ కొరకు, అనాథల కొరకు విడిచిపెట్టాలి. అది దేవుడు చేసిన నియమం అన్నమాట ఇజ్రాయేల్ ప్రజలకి. సో వాళ్ళు ఆ పని వాళ్ళు పంట కోస్తుంటారు, వెనకాల ఈ అమ్మాయి అక్కడ మిగిలిన కంకులు ఏరుకొని దాన్ని ఇలా చేసుకొని, దాన్ని ఇలాగా చేసుకొని మూట కట్టుకొని మధ్యాహ్నానికి పని వాళ్ళు భోజనానికి కూర్చుంటే ఆమె కూడా వాళ్ళ కొంచెం దూరంగా భోజనానికి కూర్చుంటుంది భయం భయంగా అన్నమాట. అప్పుడు బోవజ్ వస్తాడు, వచ్చినప్పుడు అమ్మాయిని చూస్తాడు, చూసినప్పుడు అడుగుతాడనమాట ఆ పొలం సూపర్వైజర్ని, ఎవరి అమ్మాయి అంటే
అప్పుడు ఆయన చెప్తాడయ్యా నవోమి కోడలు మరి కాని దేశం నుంచి వచ్చింది అత్తని చూసుకోవడానికి. ఇప్పుడే పాపం మన పని వాళ్ళ వెనకాల ఆమె పరిగేరుకొని కొంచెంసేపు ఇప్పుడే చెట్టు కింద కూర్చుంది అంటే అత్తని చూసుకోవడానికి దేశం కాని దేశానికి వచ్చింది. అబ్బా ఎంత మంచి మనసు, పరిగేరుకొని అత్తని చూసుకుంటుంది. బోవస్ గామని చూడగానే ఒక మంచి అభిప్రాయం కలుగుతుంది, ఎంత మంచి హృదయాన్ని కలిగి ఉంది ఈమె. అప్పుడు ఆమె కూడా బోవస్ ఈయన పొలం యజమానుడు అని తెలుసుకొని దండం పెడుతుందన్నమాట. అప్పుడు రూత్ అంటాడమ్మా ఇంకెక్కడికి వెళ్ళకు, మా పొలంలోనే నువ్వు పరిగేరుకో, నేను బాధ పెట్టొద్దని మా పని వాళ్ళకి చెప్పాను, వాళ్ళు చేదుకొని వచ్చిన నీళ్ళు నువ్వు తాగు అని చెప్పి ఇంకా కొంచెం వేయించిన ధాన్యం కూడా ఇస్తాడు, ఏం భయపడకమ్మా. అప్పుడు రూత్ అంటుంది ఆయనతో, అయ్యా పరదేశీనైన నా మీద ఎంత దయ చూపించాలా మీరు, నాకు అంత అర్హత ఉందయ్యా, మీ పని వాళ్ళలో ఒక్కతిగా ఉండడానికి కూడా నాకు అర్హత లేదు కదా అని ఆమె తన శిరస్సుని నేల మీద మోపి ఆయనకి దండం పెడుతుంది. ఎంత వినయం అన్నమాట. అప్పుడు అమ్మా నీ మంచితనం నాకు గాను దేవుడు నిన్ను ఆశీర్వదించుదురుగాక, మీ అత్తకి నువ్వెంత ఉపకారం చేశావో విన్నప్పుడు నా మనసు ఎంతో ఆనందించింది. నీవు ఎక్కడికో రాలేదమ్మా, ఇజ్రాయేల్ దేవుని నమ్ముకొని ఆయన రెక్కల నీడలోకి వచ్చావు కాబట్టి ఆ దేవుడు నిన్ను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక, ఇంత దయకి నేను నోచుకున్నానా అంటుంది. పరిగేరుకోమ్మా మా పొలంలో అంటే ఇంత దయనా, ఇంత దయ చూపిస్తున్నా నా మీద అని అంటుంది. అంత దయ అనుకుంది కానీ దేవుడు ఇంకా ఎంత దయని కుమరిస్తారు, ఒక వర్షంలాగా ఒక నదిలాగా. అంటే ఆ బోవజ్ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఇప్పుడు పరిగరేరుకునే అమ్మాయిలాగా కాదు, ఆ పొలానికి యజమానురాల్లాగా ఆయన చేయి పట్టుకొని, బోవజ్ చేయి పట్టుకొని పొలానికి వస్తుందన్నమాట. చూడండి ఎంత ధన్యత అక్కడ బోవజ్. ఇక్కడ బోవజ్ యేసుప్రభుకి సాదృశ్యంగా, మరి రూతు మనకి వధువుకి సాదృశ్యంగా ఉంది. ఏదో రెండు మూడు మాటలు దేవుని వాక్యాలు పరిగేరుకోవడం అంటే, అంతేకాదు ఆమెకి పుట్టిన కొడుకు బోవజ్ ద్వారా పుట్టిన కొడుకు ఒబేద్కి, ఇషాయి ఇషాయికి దావీదు పుడతాడు, దావీదుని ఎత్తుకుంటుంది ముత్తవ్వ అన్నమాట ముని మనవడు. ఆ దావీదు రాజైనప్పుడు బెత్లహేం నుంచి ఎరుషలేంలో అంతఃపురంలోనికి నేను అనుకుంటా తప్పకుండా నువ్వు రావా, నువ్వు కాల్పెట్టు ముందు, అప్పుడు మన వంశం రాజవంశం అయిపోతుంది అని వాళ్ళ అవ్వని తీసుకొని వెళ్ళి ఉంటాడనమాట దావీదు. ఇంకా యేసుప్రభు చూడండి, మత్తయి తన సువార్తను రాస్తున్నప్పుడు ముందుగా ఆయన వంశావళిని రాస్తాడు. యేసుక్రీస్తు వంశావళి ఇది, అబ్రహాము గోత్రస్థుడును దావీదు వంశజుడు నాకు యేసుక్రీస్తు వంశావళి అని 42 తరాల పేర్లు రాస్తాడు. అబ్రహాంకి, ఇస్సాకు, ఇస్సాకి, యాకోబ్, యాకోబ్కి, యూదా, యూదాకి, పెరెస్, జెరెక్ జన్మించెను అని రాస్తూ అప్పుడు యేసుప్రభు చెప్పుంటారు, ఇంతమంది నాన్నల పేర్లు రాస్తున్నావు, మా అమ్మ పేరు మరియమ్మ, మా అమ్మ పేరు రాయి, ఇంకా ఉన్నారు కదా నాకు అమ్మలు, రూతమ్మ, రాహాబు, 5 అమ్మల పేర్లు, రూతమ్మని మర్చిపోకూడదు, వాళ్ళ అత్తమ్మని ఎంత బాగా చూసుకుంది అని. యేసుక్రీస్తు వంశావళిలో మగవాళ్ళ పేర్లు మాత్రమే ఉన్న వంశావళిలో మరియ తల్లి పేరుకి ముందు ఈమె పేరు కూడా ఉంటుందన్నమాట. ఎంత ధన్యత చూడండి. ఈ దయని మనం పొందాలి. దేవుడు మనకి అర్హత లేని దయని యేసుక్రీస్తు ద్వారా ఇస్తున్నాడు. మనం అన్ని ఆశీర్వాదాలు యేసుక్రీస్తు ద్వారా పొందొచ్చు. ఆ తండ్రిని, అబ్బా తండ్రి, మా నాన్న, పరలోకమందున్న మా తండ్రి యేసుప్రభు మా కొరకు సిలువలో మరణించాడు, మా పాపాలకి వెల చెల్లించాడు, కాబట్టి మేము మీ బిడ్డలుగా అన్నీ పొందడానికి అర్హత మేము కలిగి ఉన్నాం అని తండ్రి అని పిలిచి మీరు అడగొచ్చు అంటున్నారన్నమాట యేసుప్రభు. ఈ దయని మనం పొందాలి. దయని పొందుకునే రోజులు అన్నమాట ఇవి. మరియ తల్లిలాగా, రూతమ్మలాగా, ఆది కాండంలో యోసేపు ఐగుప్తులో గవర్నర్ అవుతాడు, మన పిల్లల కోసం అడగాలి. అనాథ పిల్ల ఎస్తేరు 127 దేశాలని పాలిస్తున్న రాజుకి పట్టపు రాణి అవుతుందండి, మన పిల్లల కొరకు అలా అడగాలి. ప్రభా నీ దయ
మా పిల్లల మీద ఉండాలి. ఎస్తేరు గ్రంథం 2:17లో ఎస్తేరు రాజునకు అధిక ప్రీతి కలిగించింది, కనుక రాజు వష్టి స్థానంలో ఎస్తేరు తల మీద కిరీటాన్ని పెట్టి ఆమెను పట్టపు రాణించేశాడు అని రాయబడింది. అయ్యా, మా పిల్లలకి అలాంటి అభిషేక కిరీటాన్ని పెట్టి మా పిల్లల్ని నీ చేతులలో నీకు మంచి రాణులుగా తయారు చేసుకో, మంచి పాత్రలుగా వాడుకో, నీ చేతిలో కిరీటాల్లాగా మా పిల్లలు ప్రకాశించాలని ఆయన కృప కోసం అడగాలి. తండ్రి దేవుని యేసు క్రీస్తు ద్వారా మనం అన్నీ అడగొచ్చు అన్నమాట. ఇది దయ, ఫేవర్ అన్నమాట. మరియ తల్లి పొందిన తర్వాత ఆమె పిల్లలుగా మనకు కూడా అన్ని అర్హతలు ఉన్నాయి దయని పొందడానికి, యేసుక్రీస్తు ద్వారా అన్నమాట, ఆయన సిలువ మరణం ద్వారా. ఆ తర్వాత మూడవ వాగ్దానం ఏంటంటే ఆశీర్వాదం అన్నమాట. మరియ తల్లిని మరి ఎలిజబెత్ అమ్మ ఏమంటారంటే, ఎలిజబెత్ అమ్మ ఇంటికి మరియ తల్లి వెళ్ళి శుభవచనం పలకగానే, ఎలిజబెత్ అమ్మకి శుభవచనం పలకగానే ఆమె కూడా పరిశుద్ధాత్మని పొందుతుంది. మన దగ్గర నేను చెప్తున్నాను, మనం పరిశుద్ధ ఆత్మని కలిగి ఉన్నామంటే మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు అవతల వాళ్ళు కూడా ఆ పరిశుద్ధాత్మని పొందుతారన్నమాట. అప్పుడు ఎలిజబెత్ అమ్మ పరిశుద్ధాత్మని పొంది ఆమె పరిశుద్ధాత్మ కన్నులతో చూస్తుంది మరియ తల్లిని, ఆమె గర్భంలో ఉన్న బిడ్డని చూసి, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడెను, అందరిలో నీవు ఆశీర్వదించబడిన దానవు. ఇప్పుడు ప్రభు మనకు కూడా చెప్తున్నారు, క్రిస్మస్ పండుగ సందర్భంగా మనల్ని ప్రత్యేకంగా ఆశీర్వదిస్తారు. ఒక ప్రత్యేకమైన స్త్రీగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఎలిజబెత్ అమ్మ ఒక ప్రవక్త యొక్క తల్లిగా ప్రత్యేకమైన స్త్రీ, మరియ తల్లి యేసు ప్రభు దేవుని తల్లిగా ప్రత్యేకమైన స్త్రీ, డెబోరా ఇజ్రాయేల్ ప్రజలకి నాయకురాలుగా ప్రత్యేకమైన స్త్రీ, ఎస్తేరు ఒక ప్రత్యేకమైన స్త్రీ, ఒక పట్టపు రాణిగా ఆమె యూదులందరినీ కూడా కాపాడుతుంది. 127 దేశాల్లో ఉన్న యూదులని కాపాడుతుంది. మగ్దలేన మరియ ఒక ప్రత్యేకమైన స్త్రీ, యేసు ప్రభుని ఆమె వెదుగుతుంది, యేసు ప్రభు యొక్క పునరుత్థాన సువార్తని అపోస్తలకి బోధిస్తుంది. ప్రత్యేకమైన స్త్రీలుగా మీరందరూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు, దేవుని కొరకు ప్రకాశించాలని కోరుకుంటున్నారు. ఎన్ని సంవత్సరాలు ఇంకా ఈ లోక విషయాల్లో మనం టైం వేస్ట్ చేయకూడదు. దేవుని రాజ్యాన్ని కట్టడానికి, సువార్తతో ఈ ప్రపంచాన్ని నింపడానికి ఒక ప్రత్యేకమైన స్త్రీగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. మరియ తల్లి లోకానికి రక్షకుణ్ణి అందించింది, ఆమెలాగే మనం కూడా రక్షకుణ్ణి అందించాలి, పుట్టాలి. యేసు ప్రభు మన నోటి నుండి, మన క్రియల ద్వారా ఆయన కరుణామయుడు జన్మించాలి, పరిశుద్ధుడు జన్మించాలి మన ద్వారా అన్నమాట. నీ గర్భఫలం ఆశీర్వదించబడెను. ఈరోజు ఈ వాగ్దానాన్ని ప్రభు మనకి ఇస్తూ ఉన్నారు. నీ గర్భఫలము, ఎవరెవరిని నువ్వు గర్భంలో ధరించి కన్నావో వాళ్ళు ఆశీర్వదించబడే టైం అన్నమాట. నీ బిడ్డల్ని నేను ఆశీర్వదిస్తాను, నీ పిల్లల మీద నా ఆత్మని పంపిస్తాను, వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలకి గుర్తులుగా ఉంటారు అని యెషయా 44:3లో దేవుడు చేసిన వాగ్దానాన్ని పట్టుకొని మీరు ప్రార్థించండి, మీ పిల్లల్ని ఆశీర్వదించండి. నా పిల్లలు ఇజ్రాయేల్ ప్రజలకి గుర్తులుగా ఉంటారు. ఒకరు మోషేలాగా ఉంటారు, ఒకరు యెహోషువలాగా ఉంటారు. యెహోషువా, యేషువా అంటే రక్షకుడు అన్నమాట. యెహోషువా, నీవు దివారాత్రాలు మోషే ధర్మశాస్త్రాన్ని నీవు ధ్యానించి దాన్ని మననం చేసుకొని పాటించినట్లయితే నువ్వు వెళ్ళిన చోటల్లా నేను నీకు జయమిస్తాను. జయవీరుడు, యుద్ధవీరుడు అన్నమాట. మన పిల్లలు అలా వాక్యాన్ని ధ్యానిస్తూ పాటిస్తూ ఏటి ఒడ్డున నాటిన చెట్లలాగా సకాలంలో పండ్లనిస్తూ విజయాన్ని పొందే పిల్లలుగా ఉండాలి. ఆశీర్వదించండి. తల్లులు తండ్రులు కూర్చొని మీ పిల్లల్ని ఆశీర్వదించండి. ఈ టైం అంతా యేసు ప్రభు తండ్రి దేవుడు పరిశుద్ధాత్మ మన పిల్లల్ని ఆశీర్వదించే టైం, కనుక మీరు ఆశీర్వదించండి. మీరు మాట పలకండి, పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని క్రియ జరిపిస్తాడనమాట. ఈ మూడు వాగ్దానాలు మనం ధ్యానించుకున్నాం కదా, రక్షణ, అలాగే కృప, దేవుని యొక్క దయని పొందే టైం, రక్షణ పొందే టైం, అలాగే మనము ఆశీర్వదించబడే టైం. దేవుని కొరకు ప్రత్యేకమైనటువంటి స్త్రీలుగా, దేవుని కొరకు మన పిల్లలు ప్రత్యేకమైన పిల్లలుగా ఆశీర్వదించబడే టైం, కనుక మీరు ఆశీర్వదించండి మీ పిల్లల్ని. భర్తలకి చెప్తున్నాను, మీ భార్యల్ని ఆశీర్వదించండి. భార్యలకి చెప్తున్నాను, మీ భర్తల్ని ఆశీర్వదించండి.
తల్లిదండ్రులు పిల్లల్ని ఆశీర్వదించండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక. ఏసయ్య, మీ సిలువ మరణం ద్వారా మాకు ఇచ్చిన రక్షణని బట్టి వందనాలు తండ్రి. తండ్రిని తండ్రి అని పిలవడానికి మాకు ఇచ్చిన యోగ్యతని బట్టి వందనాలు. పరలోక తండ్రి, పిల్లలుగా మమ్మల్ని చేసినందుకు మీకు వందనాలు ప్రభా. ఈ రక్షణ అనుభవాన్ని మాకు దయచేయండి. ఏసు రక్తం మనల్ని ప్రతి పాపం నుండి కడిగి వేస్తుందని రాయబడి ఉంది ప్రభా. ఏసయ్య, మీ అమూల్యమైన రక్తంతో మా ప్రాణాత్మ శరీరాల్ని కడగండి, పాపాన్ని తొలగించండి, మాలో జన్మించండి ప్రభా. నీతి సూర్యుడైన యేసు, మీరు మాలో జన్మించి మమ్మల్ని నీతి మార్గంలో నడిపించమని అడుగుతున్నాను తండ్రి. దయాప్రాప్తురాలా నీకు శుభం అని చెప్పారు. మరియ తల్లి ఎలా దయని పొందింది దేవుని తల్లిగా ఉండడానికి ప్రభా, మాకు కూడా దయని దయచేయండి ప్రభా. కృపని దయచేయండి నాయన. మీ చేతిలో మంచి పాత్రలుగా మేము మీ రాజ్యాన్ని కట్టాలి ప్రభా. ఇదిగో మా స్వరము నాయన తండ్రి, ఎడారిలో ఎలుగెత్తే స్వరంలాగా ఉండాలి, దేవుని స్వరంలాగా ఉండాలి ప్రభా. మీ కొరకు ప్రకాశించడానికి కృపని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అలాగే తల్లిదండ్రులు పిల్లల్ని ఆశీర్వదించడానికి కృపని దయచేయండి. పిల్లలందరూ మీ దయని పొందడానికి కృప దయచేయండి. మీ కొరకు ప్రకాశించే కృప దయచేయండి. ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ మూడు వాగ్దానాలని కూడా దేవుడు మీకు యేసుక్రీస్తు ద్వారా దయచేయను గాక. గాడ్ బ్లెస్ యు. ఫర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ us. అవర్ అడ్రస్: మిసెస్ జసింతా రాణి, 214 పావని ఎస్టేట్స్, నియర్ సెయింట్ ఆంటోనీస్ హై స్కూల్, హిమాయత్ నగర్, స్ట్రీట్ నెంబర్ 8, హైదరాబాద్ 29. Choose your